శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన నా ఆత్మ బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారం. నేను మీ కాలభైరవ స్వామి. కాలభైరవ గురు, కాలభైరవ యూట్యూబ్ ఛానల్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా మరొక్కసారి కార్తీక మాసంలో ఆ పరమేశ్వరుడి యొక్క ఆశీస్సులు మీ అందరికీ సర్వదా లభించాలని కోరుకుంటూ మీ అందరికీ నమస్కరిస్తున్నాను. ఇప్పుడు ఈ కార్యక్రమంలో ప్రధానమైనటువంటి అంశం ఒక తాంత్రిక వస్తువు. ఎలాంటి తాంత్రిక వస్తువు అంటే, మన జీవితాన్ని అద్భుతాల వైపు, అదృష్టం వైపు, ఆనందం వైపు ప్రయాణింపచేసేటటువంటి నిగూఢమైనటువంటి తాంత్రిక వస్తువు. ఇది ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడైనా సరే గుర్రాలు తిరిగేటటువంటి ప్రదేశాల్లో గుర్రం యొక్క కాలి గోటికి, ఆ కాలికి అరిగినటువంటి నాడాలను తీసి బయట పడేస్తుంటారు. ఆ నాడాను మీరు ఒక ఉంగరం మాదిరిగా తయారు చేపించుకొని, ఒకటి ఆ గుర్రము నాడాతో తయారు చేసుకున్నటువంటి ఆ యొక్క ఉంగరానికి దశాంశము శని యొక్క మంత్రాన్ని కానీ, కాలభైరవ స్వామి వారి యొక్క మంత్రాన్ని కానీ దశాంశము అభిషేకము, దశాంశము హోమము చేసుకుని మీ కుడి చేయి మధ్యవేలుకు కానీ, ఒకవేళ మీ కుడి చేయి మధ్యవేలికి పెట్టుకోలేకపోయిన ఎడల మీ యొక్క జేబులో కానీ మీ పర్సులో కానీ దానిని ఒక పేపర్లో చుట్టి, కేవలం పేపర్లో చుట్టి మీ పర్సులో పెట్టుకున్నా సరే, ఈ తాంత్రిక వస్తువు మీ జీవితంలో మీ యొక్క మార్గంలో వచ్చేటటువంటి సర్వ అరిష్టాలను, కష్టాలను, శని సంబంధమైనటువంటి సమస్త దోషాలను కూడా పోగొట్టి మీ యొక్క కార్యక్రమాల్లో మీకు విజయాన్ని అందిస్తుంది అని తాంత్రిక సంబంధమైనటువంటి గుప్త రహస్యం. చాలామంది ఇప్పటికే చూస్తూ ఉంటాం, ఎందుకు పనికిరానటువంటి ఏదో ఒక ఇనుప ఉంగరాన్ని పెట్టుకుంటారు అంతే, కానీ వాళ్ళు మాత్రం వాళ్ళ జీవితంలో అనుకున్నటువంటి లక్ష్యాన్ని తప్పకుండా సాధిస్తారు. అలాంటి వస్తువులలో అత్యంత శక్తివంతమైనటువంటి దీనిని నాగభైరవ వశీకరణ గుర్రపు నాడ అంగుళికము అని కూడా అంటూ ఉంటారు. దీనిని మీరు జేబిలో పెట్టుకున్నా మీకు మీ మార్గంలో ఉన్నటువంటి సమస్త అరిష్టాలు, గండాలు, ఆటంకాలు అన్నీ నివారించబడతాయి. దానితో పాటుగా కుడి చేయి మధ్యవేలుకు కూడా పుష్యార్కమి పర్వదినం రోజున కానీ, లేదంటే ఏదైనా కృత్తికా నక్షత్రంతో కూడినటువంటి గురువారం నాడు కానీ ఈ యొక్క ఉంగరాన్ని పెట్టుకోండి. ఒకవేళ అది కూడా కాకపోతే ఆదివారం నాడు ఉదయం 8:30 నుంచి 10 మధ్యలో కాలభైరవ స్వామి వారి యొక్క దశనామావళి మంత్రాన్ని 108 చదువుతూ ఆ యొక్క అంగుళికానికి సింధూరంతో కానీ, ఎరుపు రంగు పుష్పాలతో కానీ అర్చన చేసుకుని తూర్పుముఖంగా తిరిగి మీరు ఈ కుడి చెయ్య మధ్యవేలుకు పెట్టుకుంటే సర్వదా మీ మార్గమంతా కూడా శుభమవుతుంది. మరొక రహస్యం ఏమంటే, మీకు ఈ 2018-2019 సంవత్సరానికి గాను కాలభైరవ గురు గంటల పంచాంగం మోహన్ పబ్లికేషన్స్ రాజమండ్రి వారి యొక్క ఆధ్వర్యంలో ఆవిష్కరణ జరగబోతుంది. ఈ యొక్క పంచాంగంలో అత్యంత శక్తివంతమైనటువంటి బలమైనటువంటి సుముహూర్తాలతో పాటుగా దైవ సంబంధమైనటువంటి అతి గుప్త రహస్యాలన్నీ కూడా ఈ పంచాంగంలో పొందుపరచడం జరిగింది. ఈ చిన్న చిన్న రహస్యాలకు సంబంధించిన పరిహారాలు చేస్తే చాలు, మన జీవితంలో ఉన్న సమస్త సమస్యలను కూడా నివారించుకోవడం ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇదంతా పూర్తిగా కాలభైరవ గురుగంటల పంచాంగంలో ఉంటుంది. అలాగే ఈ గుర్రపు నాడ ఉంగరాన్ని ధరించినటువంటి వాళ్ళు మాత్రం ప్రతిరోజు కూడా 108 కాలభైరవ దశనామావళి, ఓం కపాలి కుండలి భీమో భైరవో భీమ విక్రమ వ్యాలోపవీతి కవచి శూలి శూర శివప్రియ అనేటటువంటి దశనామావళి మంత్రాన్ని చదవండి. ఇది ఆడవారికి, ఆడపిల్లలు ధరిస్తే వారి చుట్టూ ఉన్నటువంటి శత్రువులందరూ కూడా మటుమాయమైపోయేటటువంటి శక్తివంతమైనటువంటి వశీకరణ ఉంగరం. ఇదంతా కూడా మంచివాళ్ళు, తనను ప్రేమించే వాళ్ళు,
ఇష్టులు ఎవరైతే ఉన్న వాళ్ళందరూ కూడా వారి దగ్గర అవడమే కాకుండా తల్లిదండ్రుల పట్ల వారికి విపరీతమైనటువంటి ప్రేమ అభిమానం పెరిగే అవకాశం ఉంటుంది. ఇది అద్భుతమైనటువంటి తాంత్రిక వస్తువు. మీ అందరూ కూడా కాలభైరవ గురు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి. దివ్యమైనటువంటి మీ అమూల్యమైనటువంటి సలహాలు అన్నింటిని కూడా కామెంట్ రూపంలో తెలియజేసిన ఆశిస్తూ శుభం భవతు.